దేహదారుఢ్యానికి వ్యక్తిగత రక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో దోహదపడతాయని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైటి రామారావు పేర్కొన్నారు. శుభం కాపు కళ్యాణ మండపంలో రియాన్ ఆర్ యు షోట్కాన్ కరాటే ఇండియా ఆధ్వర్యంలో రెండవ ఇంటర్ స్టేట్ రియాన్ ఆర్ యు కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర టెన్ను కోయిట్ సంఘ అధ్యక్షులు వైటి రామారావు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే అనేది యుద్ధకళ మాత్రమే కాదని, ఇది మొత్తం శరీర ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు శ్రేయస్సును ప్రభావితం చేసే జీవన శైలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, బి వెంకటేశ్వరరావు, కేతు శ్రీను, ట్రాఫిక్ ఎస్ఐ విజయబాబు తదితరులు పాల్గొన్నారు. దానికి కాకినాడ పోస్ట్ చేయడం చాలా బాగుంది. గతంలో కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్స్ ని తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సూర్య వారి యొక్క కార్యవర్గాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, మీరందరూ కూడా చక్కగా ఆడి మీ మీ స్థాయిలో జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్, మీరు గుంపుల వారికి కూడా ఎంతో చక్కగా వాళ్ళు నిర్వహించడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ కరాటలో పిల్లలకి మెడల్స్తో పాటు వాళ్ళ స్పిరిట్ని కూడా బాగా డెవలప్ చేస్తారు. అందుకని తల్లి తీసుకోవడం వల్ల పిల్లలు ఏం చేయాలి, ఇంకా మనం డెవలప్ అవ్వాలి, కోరికతో రావడం జరుగుతుంది. అందుకని పిల్లలందరికీ కరాటే కాంపిటీషన్ని ఈ విధంగా ఎంకరేజ్ చేయడం అనేది మాత్రం చేయడం కారణం ఏంటంటే, ఇన్నోటి రావడం వల్ల అనుభవం ఎక్స్పీరియన్స్ ఎంతో వస్తున్నారు. మధ్యకాలంలో విపరీతమైన సరే ఓడినా గెలిచినా కానీ వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, ఈరోజు ఓడిపోతే మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్లో గెలుస్తామని దేవాతో ఉండాలి, ఎటువంటి ఆత్మనియమిత భావాన్ని గురికావద్దని చెప్తున్నాము. అలాగే ఇక్కడికి మరి ఈ సెకండ్ ఇంటర్స్టేట్ ఛాంపియన్షిప్ను ఆర్గనైజ్ చేసినటువంటి, దాన్ని సపోర్ట్ చేసినటువంటి తల్లిదండ్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకు, అలాగే మరి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసేటటువంటి మన మాస్టర్ గారు కూడా నా తరఫున నా హృదయపూర్వక అభినందన తెలుసుకుంటూ